నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఇప్పుడు జ్యోతిష జ్యోతిష్య వాస్తు పండితులు గోపాలయ్య గారు నమస్కారం గురువు నమస్కారం అమ్మ గురువు గారు మీరు మనం క్రితం ఎపిసోడ్లో చేసినప్పుడు మీరు క్రితం వీడియోలో ఉన్నారు మనిషి అంటే ప్రకృతి బిడ్డ అని ప్రకృతి అంటే ఆకాశం నిప్పు నేల నీరు నేల సో ఈ ఇవన్నీ పంచభూతాలు ఈ పంచభూతాలతో చేసిన ఈ మనిషి యొక్క ప్రవర్తన అసలు ఏ విధంగా ఉండాలి చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది ఇది చాలా మెచ్చుకోదగ్గ ప్రశ్న కూడా ఎందుకంటే మీలాంటి యూతులకి ఈరోజు ఈ సమ ఈ యొక్క విషయాల మీద ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది మనిషి ప్రకృతి యొక్క బిడ్డ అని మనం చెప్పడం జరిగింది అందులో నువ్వే చెప్పేశావు తెలుసో తెలియకు పంచభూతాల పేర్లు చెప్పేశావు అంటే ప్రకృతి అంటే పంచభూతాలని అందరికీ తెలుసు పంచభూతాల్లో మొట్టమొదటిది ఆకాశం రెండవది గాలి మూడవది నీరు నాలుగవది నేల నిప్పు నేల ఈ విధంగా పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాల వల్ల మనిషికి మొత్తం దేహం ఏర్పడింది దీనికి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే మనకు ఆకాశం అంటే శబ్దం శబ్దము అంటే చెవులు ఇచ్చాడు అదేవిధంగా మీరు గమనిస్తారంటే ఈ యొక్క గాలి అనేది మనము ముక్కు ద్వారా పీల్చుకునేటువంటి గాలి శ్వాస అంటున్నాం మూడవది చూడండి తమాషగా ఉంటుంది ఇది నిప్పు మధ్యమం అంటాం ఈ నిప్పుని మీరు ఎంత కాల్చి కింద పెట్టండి వాళ్ళంతా పైకే చూస్తారు కాబట్టి ఈ యొక్క నిప్పు అనేది మన శరీరంలో ముఖంలో భాగంలో కళ్ళ రూపంలో ఉంది అందుకే మనం ఏమంటామంటే కళ్ళు మండుతున్నాయి అంటాం మంట అన్న మాట ఇక్కడే వాడుతున్నాం అలాగే నువ్వు ఏ అగ్ని అయితే కింద పెడితే పైకి చూస్తా అంటాడో ఎంత పైన పెట్టినా కిందకే అంటాడు ఈ యొక్క నీరు ఆయన తమ్ముడు ఈయనకి ఆయన ఏమంటాడంటే ఎంత పెద్ద జల జలపాతమైనా సరే నేను పడి కింద కుప్ప ఏది చూడడు అన్ని కలుపుకోపోతాడు ఆయనకు సమస్య అంటూ తెలియదు మధ్యలో పెద్ద బండరాయి వస్తుంది పెద్ద ఒత్తిడి నీళ్ళు వస్తుంది ఇప్పుడు ఎలా ఈ బండరా వచ్చింది ఎలా కానీ మనం ఆగిపోతాం జీవితంలో కానీ వెంటనే రెండుగా చీలిపోతుంది వెంటనే అక్కడ కలిసి కలిసిపోతుంది ప్రకృతి ఎంత అద్భుతమైందనమాట అలాగే నీకు నోట్లో నీరు అనేది ఇరవై నాలుగు గంటలు తడిగా ఉండడం అనేది జరిగింది ఇకపోతే మొత్తం ఈ యొక్క పంచభూతాల్లో నాలుగు భూతాలని కలిపి పెట్టుకున్నది ఏది అంటే నేల అంటే భూమి భూమి అంటే ఏమిటి చర్మము అని అర్థం కాబట్టి చెవులు ముక్కు కళ్ళు నాలుక చర్మము ఇది పంచభూతాల యొక్క దగ్గర నుంచి మనం తీసుకున్నాం ఇంకా ఇందులో మనకు డౌట్ లేదు వీఆర్ ద చైల్డ్ ఆఫ్ నేచర్ అని తర్వాత ఇంకో అద్భుతం ఉంది మన అంతరింద్రియాలని ఉంటాయి ఐదు అందులో హృదయము అంటే గుండె అది ఎప్పుడు చూడండి శబ్దం చేస్తూ ఉంటుంది లబ్డబ్ లబ్ డబ్ అని అంటే ఆకాశం అంటే శబ్దం అని అనుకున్నాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు మనిషి చనిపోయేదాకా ఈ లబ్డబ్ అనేది ఉంటుంది కాబట్టి హృదయం అనేది ఆకాశం ద్వారా ఇవ్వబడింది ఆకాశంలో దేవుడు ఎలా ఉంటాడో హృదయంలో ఆత్మరూపం ఉంటుంది అని చెప్పం పక్కనే మీకు రెండు లంగ్స్ లంగ్స్ ఉంటాయి లంగ్స్ అంటే ఏమిటి ఊపిరితిత్తులు గాలి పీల్చి వదిలేటువంటి పరికరం కాబట్టి రెండవది గాలిగా తీసుకున్నాం మూడవది ఏమిటి అగ్ని అన్నాం అగ్ని గురించి మనం ఏమన్నాం ఎంత కింద పెడతా పైనకి వెళ్తాడు అని అందుకే మెదడును తీసుకున్నాడు ఆయన నెత్తిలో మెదడు మండి తల మండిపోతుంది తల పగిలిపోతుంది అంటాం కాబట్టి అగ్ని పై స్థానంలో తీసుకున్నాడు సేమ్ చెప్పాం మనం తమ్ముడు వరుణుడు అంటే నీళ్ళ దేవుడు ఎంత పైన పెడితే కిందికే వెళ్తాడని మనకు మూత్రపిండాలు ఏవైతే ఉన్నాయో అది జలదేవుడు అంటే వరుణదేవుడు వల్ల వచ్చింది ఇకపోతే ఐదవది ఏమిటి మనం ఏదైతే భూమిలో దొరికేవన్నీ తింటామో దానిని కాలేయం ద్వారా బయటికి వదిలేస్తాం కాలేయం అంటే ఏమిటి భూమి యొక్క గుర్తు అంతే ఫైవ్ ఇన్నర్ ఆర్గాన్స్ ఫైవ్ అవుటర్ ఆర్గాన్స్ అంటాం సెన్స్ ఆర్గాన్స్ అంటాం జ్ఞాన ఇంద్రియాలు ఐదు చెప్పాను అంతరింద్రియాలు చెప్పాను ఐదు కర్మ ఇంద్రియాలు కూడా ఉంటాయమ్మా దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మొట్టమొదటిగా మనం చెవిలా ద్వారా వింటాం గుండె శబ్దం చేస్తుంది మూడో శబ్దం చేసే అవయవం ఏమిటి నోరు నోట్లో నుంచి వచ్చే మాటలు అవుట్పుట్ అంటాం దీన్ని కాబట్టి మాటలు ఏదైతే మాట్లాడుతున్నామో అది కానీ ఆకాశంలో ఉన్నటువంటి ఆ భగవంతుని పేరే అయి ఉంటే ఎంత బాగుంటుంది అతని నామస్మరణ తప్ప ఈ నోటికి వేరే పనేముంది అదొకటి రెండవది మనం గాలి దేవుడిచ్చినటువంటి కర్మావయం చూసుకుంటే మనం నడుస్తున్నప్పుడు మన చేతులు రెండు గాలిలో తేలుతూ ఉంటాయి గాల్లో ఊగుతూ ఉంటాయి కారణం ఏమిటి అది గాలిదేవుడి యొక్క బలం కాబట్టి కాబట్టి కండబలం చూపిస్తారు ఏది ఆంజనేయ స్వామిది వాళ్ళందరూ ఎందుకంటే వాయు వాయు వాయుపుత్రుడు కాబట్టి కాబట్టి రెండు చేతులు కూడా వాయుదేవుడు ఇచ్చాడని కళ్ళు ఏదైతే చూస్తుందో కాళ్ళు అక్కడికి మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి అగ్నిదేవుడు ఇచ్చాడని ఇక మిగతా రెండు అవయవాలు ఉన్నాయి అవి కూడా కర్మ ఇంద్రియాలు అది ఎలాగో అందరికీ తెలిసిందే ఈ విధంగా మనిషి యొక్క పంచభూతాలు ఈ యొక్క దేహాన్ని నిర్మించాయి అని ముందు తెలుసుకోవాలి ఇక రెండవ కార్యక్రమం ఏమిటి మనది అంటే ఆకాశం నిర్మలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి కల్మషము ఉండదు శాంతం దాని యొక్క గుణం మరి నీలో ఎక్కడ ఉంది ఇవన్నీ నువ్వు ఎందుకు శాంతంగా ఉండవు ప్రశాంతంగా జీవించు నువ్వు తెచ్చింది లేదు తీసుకుపోయేది లేదు మరి ప్రశాంతత పోగొట్టుకున్నావు ఈ యొక్క కర్మల వల్ల అదేవిధంగా నిర్మలత్వం పోగొట్టుకొని కల్మషాన్ని తెచ్చుకున్నావు కాబట్టి ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఆకాశంలాగా నిశ్శబ్దంగా ఉన్న చోటు ఉండకుండా ఉండాలి అని చెప్పేసి మనకు ఆకాశదేవుడు నేర్పిస్తున్నాడు కాబట్టి ఆయన గుణాలు మనం తప్పకుండా ఆయన బిడ్డలం కాబట్టి ఆయన గుణాలకి వెళ్ళాలి మంచి ధ్యానం చేసుకోవాలి మంచి ఏకాంతంగా ఉండాలి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అదేవిధంగా మనం కానీ రెండవ విషయాన్ని తీసుకుంటే గాలి మీరు ఒక గదిలోకి వెళ్ళండి ఎండాకాలం వెళ్ళారు కూర్చున్నారు అబ్బా ఉక్కపోతుంది అని ఫ్యాన్ వేసారు చల్ల గాలి హాయిగా ఉంది ఏమంటే ఒక ప్రశ్న అడుగుతాను నేను మీరు రాకముందు ఆ గదిలో గాలి లేదా ఉంది గాలి ఏముంటుంది నువ్వు ఉన్న ఉనికి ఇంకోళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు అవసరం అయితే తప్ప అవసరం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళటం నువ్వు చూపించు అవసరం లేనప్పుడు ఎందుకు వస్తావు నువ్వు గాలి ఎప్పుడు కూడా కిందికి ఒత్తిడి అయి ఉంటుంది అంటే అణిగి మణిగి ఉంటుంది గాలి అణగి మణిగి ఉంటుంది గాలి చాలా బలమైంది తన బలం చూడాలి మీరు కొన్ని కొన్ని తుఫాన్ల గురించి మనం వింటుంటాం దాదాపు రెండు వందల మీటర్ల దాకా కొబ్బరి చెట్టు అలాగే ఊడబెరికి పడేసింది అంటాం దివిసీమ పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి అలాగా గాలి అనేది ఏంటంటే ఉన్న చోట ఉండకుండా ఉండు ఎంత బలవంతుడివో నా కొడుకులను చూడు భీముడు ఎంత బలవంతుడు హనుమంతుడు ఎంత పెద్ద బలవంతుడు వాళ్ళు ఎప్పుడు ఎంత వినయంగా ఉంటారు రాముల దగ్గర అటువంటి వినయం ఉన్న వాళ్ళు అవసరమైనప్పుడు తమ బలాన్ని ప్రదర్శిస్తాడు అంతేగాని స్విచ్ వేయక ముందు గాలి లేదు అనుకోవడం మూర్ఖత్వం కాబట్టి మనం ఎప్పుడు కూడా గాలిలాగా బలవంతంగా ఉంటాం ఉన్న చోట ఉండకుండా అనుకువగా ఉండాలి ఇక మూడవ మాట అగ్నిదేవుడు ఏమిటంటున్నాడు అగ్నిదేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అగ్నిదేవుడు వచ్చిన పని చెయ్యి కార్యార్థి వైరా సోంబేరిలాగా పడుకోకు కాలు చాపుకొని ఏం చేయాలో ఆలోచించు ఎందుకు పుట్టావు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం అవుదాం అనుకుంటున్నావు ఆ విధంగా నువ్వు అవ్వాలి కాలాలి మంట రావాలి కడుపులో నుంచి నీలో ఒక లక్ష్యం ఉండాలి కాల్ చేయాలి నువ్వు విషయాన్ని దాన్ని పూర్తి చేసేయాలి మ్యాటర్ని అని అంటుంది మనకు అగ్నిదేవుని యొక్క తత్వం కాబట్టి అగ్నిదేవుడు ప్రతిదాన్ని తగలబెట్టేస్తాడు కాల్ చేస్తాడు విజృంభిస్తాడు విజయాన్ని సాధిస్తాడు కాబట్టి కార్యసూర్యుడివై ఉండు అలాగా ఎప్పుడు ఏదో ఒక పొజిషన్కి వచ్చేసాను కదా అయిపోయింది నా లైఫ్ ఇక్కడ సెటిల్ అయిపోయాను అనుకోకుండా మళ్ళీ లేపు నీలో ఉన్న జటరాజ్ఞిని లేపు నీలో ఒక ఆకలి అది లేపు లేపి దాంతో నువ్వు కార్యాన్ని సాధించు ఎప్పుడు సా చేద్దాం అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు పని అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకుంటా వయసు అయిపోతుంది కానీ ఈ యొక్క దృఢ సంకల్పం ఎప్పుడైతే నీలో పెరుగుతుందో లాగా ఒక్కసారిగా భరస్ట్ అవుతుంది నువ్వు జీవితంలో గొప్ప అచీవ్మెంటర్ అవుతావు ఇకపోతే నాలుగవ దేవుడు అంటే వరుణ దేవుడు ఏం చెప్తున్నాడు పైన ఉండి కింద పడమంటున్నాడు అంటే ఏం చెయ్యి అనుకువత ఉండవు కిందికి వంగు ఉండు పైకి చూడకు ఎప్పుడు అది ఎప్పుడు చూడాలో అప్పుడు చూడు ఇక్కడ అనుకువ ఉండాలి సేవాభావం ఉండాలి అందరినీ కలుపుకుపోవాలి నువ్వు నేను ఒక్కడనే వచ్చాననేది కాదు కదా ఇంట్లో నలుగురం ఉంటాం సంఘంలో పది మంది ఉంటాం సమాజంలో యాభై మంది ఉంటాం ఖచ్చితంగా మనం ఏం చేయాలి జలపాతం కింద పడి ఎట్లా అయితే కుప్ప చెత్త ఇది నాది కాదు ఇది మంచిది ఇది చెడు ఏమీ ఉండదు అన్నింటినీ కలుపుకొని వెళ్ళిపోతుంది కాబట్టి నకులుడు అంటే ఇక్కడ ఏమందంటే ఈ యొక్క వరుణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే అందరినీ కలుపుకొని పోండి సమాజంలో నేను గొప్పోడిని నేను మధ్యతరగతి నేను తక్కువ వాడిని కాదు సమాజంలో అందరినీ కలుపుకుపోవడమే నీ యొక్క విధి కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకు అందరితో కలుపుకొని పో వీడు చెడ్డవాడు కాబట్టి వీడికి పస్తు పెడతా వాడి మంచోడు కాబట్టి వాడికి ఆ పరమాణం పెడతా అనేది కాదు అందరికీ కడుపు ఉంటుంది ఎవరి కర్మలు వాళ్ళు మనం మాత్రం మన పని చేసుకుంటూ వెళ్ళాలి ఇది నకుల దేవుడు మనకు ఇచ్చినటువంటి చక్కటి నకులుడు అంటే వరుణుడు అనమాట వరుణదేవుడు ఇచ్చాడు పంచమ స్థానం ఏదైతే ఉందో అది భూమి భూమి ఏం చేస్తుంది తాను కప్పి ఉంచినటువంటి లోపల భూకంపం వచ్చిందంటే ఖాళీ జాగా కారణం ఏమిటి అక్కడ ఖాళీ జాగా ఉంది అది భర్తీ అవుతుంది ఖాళీ జాగా అంటే ఏంటి ఆకాశం భూమి మధ్య లోపలికి వెళ్ళు ఎంత వేడిగా ఉంటుందో అంటే అగ్ని లోపల ఉన్నాడు అగ్ని పర్వతాలు ఉన్నాయి భూమి మీద అదేవిధంగా రకరకాల గాలి మనం భూమిలోంచి తీస్తున్నాం ఏది కార్బన్ డైఆక్సైడ్ అదని ఇదని మన హైడ్రోజన్ అని గాలి నిండి ఉంది లోపల అలాగే మనకు నీరు తొవగానే పది పది ఇరవై అడుగుల్లో నీళ్ళు పడుతుంది అంటే నీరు పెట్రోల్ ఇవన్నీ కూడా మనకి భూమిలో దొరుకుతాయి ఆ భూమిని వీళ్ళు ఏం చేస్తున్నారు గడ్డపారతో గుద్దినప్పుడు అది ఇస్తుంది హమ్మా అని అంటలేదు సహనం ఎంత సహనం ఉండాలి అందుకే స్త్రీని భూదేవితో పోల్చేసి భూ ఆడవాళ్ళకు సహనం ఎక్కువ ఉండాలి అంటారు కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు ఆడ మగ అందరూ కూడా భూమిలాగా సహనాన్ని కలిగి ఉండాలి మనకు ఎవరైనా సరే అపకారం చే అపకారం ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం పెద్ద గొప్పం కాదయ్యా అపకారికి నువ్వు ఉపకారం చేస్తే గొప్ప అన్నాడు అలాంటిది నువ్వు భూమికి అపకారం చేసి తవ్వుతుంటే ఆ నొప్పికి అది మనకు ఖనిజాలని పెట్రోల్ని నీళ్ళని ఇస్తుంది అమ్మ కాబట్టి భూమాతకు ఉన్నంత సహనం ఉండాలి ఓపిక చాలా ఇంపార్టెంట్ మా మనిషికి తొందరపాటు ఏమాత్రం పనికిరాదు అని చెప్పి భూమాత మనకు చెబుతుంది అలాగే ఒక చెట్టు ఉంది గంధపు చెట్టు దా అది భూమి యొక్క పుత్రిక భూమి నుంచి వచ్చింది ఆ గంధపు చెట్టుని గొడ్డలితో నువ్వు నొరికావు పాపం గొడ్డలి చెడు పడిపోయింది తీరా ఏమైంది గొడ్డలిని వాసన చూడు గంధపు వాసన ఉంటుంది ఎంత గొప్ప విషయం అండి ఇది తాను మరణిస్తూ కూడా ఆ గొడ్డలికి తన వాసన ఇచ్చిపోయిందంటే ఆ గంధం ఎంత గొప్పది కాబట్టమ్మా ప్రతి మనిషి కూడా మెడిటేషన్ చేయాలి చక్కటి భక్తి జ్ఞానం కలిగి ఉండాలి పంచభూతాలకు నేను ఈ గుర్తు అని అనుకోవాలి బిడ్డ అనుకోవాలి ఆ విధంగా మనం ఉంటే చాలా మంచిది ఓకే పంచభూతాల గురించి పంచభూతాలతో మనిషి ఏ విధంగా ప్రవర్తించాలని చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం అమ్మ చూసారు కదండి పంచభూతాల ద్వారా ఏర్పడిన మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి ఆ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది గురువు గారు చాలా చక్కగా వివరించారు కదా సో ఇవంతా కూడా అందరూ ఖచ్చితంగా ఫాలో అయ్యి చక్కగా ప్రకృతికి ఇచ్చిన బిడ్డలు మనం ఒక వరమని ప్రకృతి ఫీల్ అయ్యేలా ఉంటారని ఆశిస్తున్నాం లోకా సంస్థ సుఖినో భవంతు